హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్. ఈరోజు నా బిజినెస్ గురించి నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. నేను ఎల్పిజి కానీ ఎలక్ట్రికల్ కానీ సేల్స్ అండ్ సర్వీస్ చేస్తాను. ఏక్నాథ్ ఎంటర్ప్రైజెస్ అనే షాప్ మెయింటైన్ చేస్తున్నా ప్రజెంట్. నేను మిగతా విషయాలు నా షాప్ చూపెడుతూ నేను మాట్లాడతాను మీతో. ఏదైతే చూపెడుతున్నాను అదే నా షాప్ అండి, ఏక్నాథ్ ఎంటర్ప్రైజెస్. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను ఈ బిజినెస్ చేస్తున్నా. నేను మెయిన్గా ఎల్పిజి సేల్స్ అండ్ సర్వీస్, ఎల్పిజిలో స్పేర్ పార్ట్స్ ఉంటాయి, పైప్స్, స్టవ్స్, ఎల్పిజి స్టవ్స్ అవన్నీ సేల్స్ అండ్ సర్వీస్ చేస్తుంటా. నా మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే నా షాప్లో నేను ఏవేవైతే సేల్ చేస్తానో మ్యాక్సిమం అవన్నీ నేను సర్వీస్ చేస్తాను. ఎవరికైనా నా బిజినెస్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఇలాంటి బిజినెస్ మీరు కూడా చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, కన్ఫామ్గా నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ డైరెక్ట్ కలిసి మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుంటే కలవచ్చు, డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. ఇది 30,000 నుంచి 5 లాక్స్ వరకు ఈ బిజినెస్ చేయొచ్చు. 30,000 నుంచి స్టార్ట్ చేసి 5 లాక్స్ వరకు ఈ బిజినెస్ చేయొచ్చు. 30,000 పెట్టుకున్న వాళ్ళకి అప్రాక్సిమేట్గా ఒక 15-20,000 అయితే పక్కా మిగులుతుంది. 5 లాక్స్ పెట్టుకుంటే కొంచెం సేల్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి 50,000 వరకు మిగలొచ్చు. మీకు ఫర్దర్గా ఇంకేమైనా విషయాలు కావాలంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు. దీంట్లో నాకు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎల్పిజిలో అయితే 15 ఇయర్స్ ఉంది. లాస్ట్ ఒక 8-9 ఇయర్స్ నుంచి ఎల్పిజికి తోడుగా ఎలక్ట్రికల్ సేల్స్ కానీ సర్వీస్ కానీ అన్నీ చేస్తుంటా. బిజినెస్ అయితే మినిమం గ్యారంటీ బిజినెస్. మంచి ప్రైమ్ ఏరియాలో అయితే ఒక 5 లాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నార్మల్ చిన్న చిన్న ఏరియాలో అయితే ఒక 30,000-50,000 ఇనీషియల్గా సరిపోతుంది. సర్వీస్ ఓన్లీ సర్వీస్ చేయాలనుకుంటే 30,000లో అయిపోతుంది. సర్వీస్ సేల్స్ రెండు ఉండాలనుకుంటే మాత్రం పక్క 5 లాక్స్ అవుతుంది. రెంట్ 10-15,000-20,000 మధ్యలో చూసుకుంటే కొంచెం నెలకు మనకు అయ్యే ఖర్చుల్లో కొంచెం తగ్గుతుంది. కాబట్టి మన దానివల్ల మన ప్రాఫిట్ కూడా కొంచెం పెరుగుతుంది. ఈ బిజినెస్ మీకు చేయాలని అనుకుంటే, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పెట్టాలి ఇలాంటి బిజినెస్ అనుకుంటే, మీకు ఎక్కడ రా మెటీరియల్ దొరుకుతుంది, ఏ సీజన్లో ఏ మెటీరియల్ సేల్ అవుతుంది, ఎక్కడ ఏ మెటీరియల్ ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది, మనకి మ్యాక్సిమం నేను తెప్పించే మెటీరియల్లో 40% మెటీరియల్ హైదరాబాద్లోనే దొరుకుతుంది, మిగతా ఢిల్లీ నుంచి అక్కడ నుంచి తెప్పిస్తాను.